చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు తల్లిరా. వీడు గోపాలవని నా చిన్నటి స్నేహితుడమ్మా, మా అమ్మాయిరా. నమస్కారం అండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. మా ఇంట్లోనే చూసుంటావు. సరిచాలి అబ్బాయి, పెళ్ళైన తర్వాత నేను బయటకి ఎక్కడికి వచ్చాను రా సంతకి తప్ప. ఇక్కడ చూశానబ్బా. గుర్తొచ్చింది, నీ పేరు లలిత కదా. అవునండి. నీకు బుద్ధి ఉందా? నిన్నే బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావటల్లా, నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అవునా? అయితే ఇను, అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసేవారనుకుంటున్నావో? బావ పుట్టా చూపించమ్మా, బుర్ర తిరిగిపోద్ది. ఇదిగో వీడు నా మేనలుడు, రేపు కాబోయే అల్లుడు, చూసుకో. నే చెప్పిన ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే. ఆనంద్ ఇంత మోసం చేశాడంటే నమ్మలేకపోతున్నాను రా. ఆనంద్ కాదే, ఇతని పేరు కృష్ణయ్య. అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట. మీ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని ఇద్దరు పిల్లలు గాలెత్తిపోయారు. ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వేదవా? వీడిని ఏం చేసినా పాపం లేదు, వీడిని నిలువున పాతేస్తాను, ముక్క ముక్కల కింద నరికేస్తాను. నా కూతుర్ని ప్రేమించానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే రెండు పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా? అంటే వీడు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా? చూడు, రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను. రాయ్ పోసయ్య ఇట్లా వస్తున్నా. నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా, ఇష్టమా కాదా చెప్పు. ఇంకేం మాట్లాడద్దు. నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాజిచ్చేస్తాను. అవును కదా, తేల్చి చెప్పు. లలితని పెళ్లి చేసి కూడా నాకు ఇష్టమే నానా. సరేనా, ఇంకేం మాట్లాడద్దు. ఏమయ్యా, తమలపాకులు ఒక్క, పండిన అరటిపళ్ళు రెండు సెట్లు ఇవయ్యా. ఒరే మాప, ఇంత ఆవేశం అయితే అంటారా? ఆవేశం కాదురా, కడుపు మంట. పట్టుకోండి గోషయ్య బాబు గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను. తాంబులను మాత్రం వచ్చేసేసేదమ్మా, వచ్చేసా. ఎక్కడ బావగాడు? ఎక్కడ రాయ్ బావగాడా? పాతేస్తా, పాత వేస్తా. రాయ్ బావగాడా? అరే మా పాపాసునే వచ్చేసాడు. మనకింకేం భయం లేదక్కా, ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. ఆ మూడోది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు. పద వెళ్దాం తొందరగా. పద నీకేం భయం లేదమ్మా, వచ్చేసాగా. ఆ బావగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా. బాబు, మీ బావగాడిని నువ్వు పాతేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి, లేకపోతే ముగ్గురు పిల్లలు ముగ్గురు పోలీసు అవుతావు అనుకుంటాడా? ఎక్కడ వాడు? ఎక్కడ ఏటి ఊరికి రంకలేస్తున్నావు? నువ్వేమి పొడవక్కర్లేదు, ఒక పని చేయి చాలు. మీ బావ బుద్ధిగా ఉంటాడు. ఏంటో చెప్పు, ఏంటో చేశా? ఓ, గొడ్డు బెదిరినా మగాడి మనసు సెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్తే చాలు. కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా. ఓ ఓ ఓ, ఎళ్ళి గేదికి కుడితేటయ్యా. అయితే గాంధం గారు, ముందా ముద్ర కాల్చి పడరండి, నేను బావగాని పట్టుకొచ్చా. ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు. లేడా? అయితే అది కాల్సిన ఆ చేతికివ్వండి, పోలీస్ స్టేషన్ కి అక్కడే వేసేస్తా. అంత తొందర ఎందుకు? ఆయన వచ్చే టైం అయింది. సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి, నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా? ఇలారా. ఏంటి బాబాయ్ గారు, అది చూసా? అవును. ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాతేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? అవును, ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది.
సాధువులు ఇంట్లో సారా బాటిల్లాగా, కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా. ఎవడను నా ఎదురుగా మాట్లాడి ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేను ఎవడనుకున్నావురా పోలీస్ కానిస్టేబుల్ ని, నీలాంటి రౌడీలకు రౌడీని ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందిరా నీకు? బాగడా రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అదేవిటో చెప్పదు కదా. లేదు, మీకు తలంటి పోద్దాం అనుకుంటున్నా. తలంటే కదా, నేను రెడీ. అయితే లుంగి కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లారి, మీరు చెప్పింది నిజమే. బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను. మీరిద్దరు వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటిద్దాం. ఎలాండి. అలాగే.